ఒక నిరంకుశత్వ పాలన అయితే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే. తాజాగా దేవినేని ఉమాగారు చేసిన కామెంట్ అంటే అదే టైంలో మీరు చూసే ఉంటారు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు, సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. అంటే ఒక పక్క పార్టీని బలోపేతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కూడా మీ మీద దాడులు మొదలుపెట్టింది. అంటే ఒక రకంగా మూకుమ్మడ దాడి అయితే మొదలైపోయింది మీ మీద. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం సాధ్యమేనా సార్? మాకు ఇవన్నీ కొత్త కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నా మా మీద మూకుమ్మడి దాడే, మేము అధికార పక్షంలో ఉన్నా మా మీద మూకుమ్మడి దాడే. ఒక మగాడిని ఎదుర్కోవడానికి చాలా మంది వచ్చి ఇలా కలిసి కలిసికట్టుగా పోరాడతారు, తప్పే ఉంది దాంట్లో. ఒక మనం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఏదో విధంగా మత రాజకీయాలు లేదంటే ఏదో విధంగా కుల రాజకీయాలు చేయడానికి కొన్ని శక్తులు కాచుకొని కూర్చున్నాయి. సంక్షేమం అంటే ఓకే, దాని పక్కన పెడదాం. ఎటువంటి అభివృద్ధి జరగలేదు రాష్ట్రంలో, ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు, అమరావతి రైతుల విషయంలో మీరు క్లారిటీ ఇవ్వలేదు, మీరు ఇస్తారన్న 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఇవ్వలేదు, ఇంకా జరగలేదు పూర్తి స్థాయిలో, అసలు ఇంకా ముహూర్తమే పెట్టలేదు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీ వైపు నుంచి. అదే కదా వాళ్ళు నన్ను 16 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పారదర్శకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల ద్వారా 60,000 కోట్ల రూపాయలు 4,30,000 మందికి నేరుగా అకౌంట్ లో పడ్డాయి. సింగిల్ రూపీ ఎక్కడ అవినీతి లేదు. రెండోది వచ్చినప్పుడు మీరు అడిగిన అభివృద్ధి, మేము 39 భారీ మధ్య తరహా పరిశ్రమల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దాని ద్వారా 60,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవి కాకుండా ఏపీఐసిసి ద్వారా కూడా చాలా కంపెనీలకి ఈరోజు భూములు ఎలా కేటాయని వాళ్ళకి సంబంధించి ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూసుకుంటే ఎక్కడ నెల్లూరు దగ్గర కూడా ఈరోజు ఏదైతే గోద్రేజ్కి సంబంధించినటువంటిది కూడా ఈరోజు వస్తా ఉంది. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళకి కళ్ళని కనబడటం లేదేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ కాదు, బీజేపీ కూడా ఇదే ప్రధానమైన ఆరోపణ. నిన్న ఆయన సత్యకుమార్ గారు జాతీయ కార్యదర్శి ఆయన మాట్లాడింది కూడా ఇదే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం లేదు, ఇచ్చిన హామీల్ని సంక్షేమ పథకాల రూపంలో చూపిస్తున్నారు తప్ప రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడుంది, ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అవి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. ప్రజల్లోకి అదే వెళ్తుంది ఇప్పుడు బలంగా. కాదు సార్, ఇప్పుడు స్కూల్స్ ను బాగు చేసుకోవడం, హాస్పిటల్స్ పెడతాం, ఇవన్నీ అభివృద్ధి కాదా? అంటే నేను సూటిగా అడుగుతున్నా ఆయనకి, ఎవరో కొత్తగా మీరు చెప్పారు సత్యకుమార్ గారని, ఇప్పుడు ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఎక్కువ రోజులు ఉన్నాడో లేదంటే అక్కడ ఢిల్లీలో ఉంటున్నాడో లేదంటే ఇంకెక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాడేమో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పాలన పొగుడతారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే నగదు బదిలీ ఉచిత విద్యుత్ నగదు బదిలీ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాళ్ళ కేంద్ర మంత్రులు పొగుడతారు. దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారు 3వ ప్లేస్ లో ఉంటారు. ఇందాక కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరే, వీళ్ళ పార్టీ హోదాల్లో మాట్లాడుతున్నారు, పార్టీ కార్యదర్శుల హోదాల్లో మాట్లాడుతున్నారు. అదే సార్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళు, వాళ్ళకి సంబంధించి కేంద్రంలో సాక్షాత్ ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులు కానీ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉందని చెబుతామంటే ఇక్కడ ఉంటే ఒకటి ఇద్దరు బీజేపీ నాయకులకి మరి వాళ్ళు ఆ పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నెగిటివ్గా మాట్లాడాలని మాట్లాడుతున్నారేమో కానీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మన పురంధేశ్వర్ గారు కావచ్చు లేదంటే సత్యకుమార్ గారు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పత్రికలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పత్రికల్లో మా మీద నిరంతరం బురద తల్లినటువంటి ఆ రెండు కుల పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి పెద్ద పెద్ద హెడ్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద దుమ్మెత్తి పోసే విధంగా వాళ్ళ ఇంటర్వ్యూలు ఉన్నాయంటే మరి వాళ్ళకి వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవ్వగానే వాళ్ళ మైండ్ అట్లా వెళ్ళిపోయిద్దు లేదంటే వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు అట్లానే రాసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళని క్లారిటీ తీసుకుంటే బెటర్ ఏమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఇది మేము ఒక్కరిని చదువుతున్న మాట కాదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులు కేంద్రంలో ఉన్న అన్ని సర్వే సంస్థలు చెబుతున్నటువంటి మాట, అది ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్తాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.